వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. వివిధ దినపత్రికల్లో వచ్చినటి వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు, ఇక కొలుబుల పండగ, 50,000 పైగా ఉద్యోగాలు, సత్వర భర్తీకి చర్యలు, త్వరతగీతన నోటిఫికేషన్లు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఇక రైట్, గుడ్ మార్నింగ్ రమేష్. గుడ్ మార్నింగ్ విద్య. చెప్పండి, అంటే 50,000 పైగా ఉద్యోగాలు, సత్వర భర్తీకి చర్యలు అంటూ వార్తను ప్రచురించింది, అంటే ఎలా తీసుకోవచ్చు? విద్య, ఉద్యోగాలు ఖాళీకి భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుందని చెప్పేసి అన్ని ప్రముఖ దినపత్రికలు కూడా ఇవాళ మెయిన్ హెడ్లైన్గా ప్రచురించాయి. అయితే వీటికంటే ముందు మనం ఒకసారి అసలు ఈ వార్తలు రావడానికి, అంటే చాలాసార్లు ఇట్లా కొలువుల భర్తీకి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది, సమీక్ష చేస్తుంది అని చెప్పేసి ఇప్పటికే చాలాసార్లు ఈ మనం వార్తలలో పేపర్లలో చూసిన పరిస్థితి చూస్తాం. అయితే దీనికంటే ముందు ఒక్కసారి గతంలోకి వెళితే కనుక ఇప్పుడు ఈ వార్త రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనే దిశగా మనం ఒకసారి ఆలోచన చేస్తే, ముందుగా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెరాస పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ చేసిన తర్వాత ఎప్పుడైతే ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీకి అవతరించిందో అప్పుడు ఆ టైంలో తెలంగాణ ప్రజలంతా ఒక ఎమోషన్ తోటి ప్రభుత్వం అధికారాన్ని కట్టబెట్టారు తెరాస పార్టీకి. కట్టబెట్టిన తర్వాత అప్పుడంతా ఒక ట్రాన్స్లో ఉండే, అయ్యో ఇందుకోసమే కదా మనం తెలంగాణ కోసం కొట్లాడింది, దీనికోసమే కదా అని ఒక ట్రాన్స్లో ఉండేది జనాలంతా. అందుకే సంపూర్ణ మెజార్టీ కట్టబెట్టారు సాధారణ ఎన్నికలు అయితేనేమి, మున్సిపల్ ఎన్నికలు అయితేనేమి, దేంట్లో అయినా కూడా సంపూర్ణ మెజార్టీ అప్పచెప్పారు తెరాస పార్టీకి. సో దాంతో అప్పుడు తీసుకున్న నిర్ణయాలు కూడా అప్పటి ప్రజలు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. అంటే వాళ్ళు తీసుకున్న ఒక్కొక్క నిర్ణయం గూస్ బంప్స్ అప్పటి ప్రజలకి, సరే వీటికోసమే కదా మనం కొట్లాడింది అని. వాళ్ళు తీసుకునే కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆశ్చర్యాన్ని గురి చేసింది అందరికీ. ఒక వినూత్న ఆలోచన, మన తెలంగాణకి ఏదో మంచి జరగబోతుంది, ఆకాశహార్యాలు అంటుండు, నిధులు అంటుండు, నియామకాలు అంటుండు, సరే ఇవన్నీ జరిగేలాగా అనిపించినాయి. ఆ టైంలో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ గారు అయితే ఎక్కడైనా పర్యటనకు వెళ్ళినప్పుడు, ఏదైనా విలేజ్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ప్రజలతో ఇంటరాక్ట్ కావడం, ఎవరైనా ఇబ్బందికి గురైతే అక్కడే ఉన్న ప్లేస్ నుంచి అధికారులకు ఫోన్ చేసి వాళ్ళకు చివాట్లు పెట్టడం, ఆ పని త్వరితగతం కావాలని ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం, మీకు ఎక్కడ అవినీతి జరిగినా ఏం సమస్య వచ్చినా కూడా ఫోన్ చేయండి అని. అంటే అక్కడంతా చూస్తుంటే ఒక సినిమాటిక్గా ఒక రకంగా మైన ఫీల్ వచ్చేది అప్పటి జనాలకి. సరే ఇదే ఒక సినిమాటిక్ ఫీల్ ఉండేది, మనకు అన్ని సమస్యలు తీరిపోయాయి, ఇక తెలంగాణ వచ్చింది, మన లైఫ్ మొత్తం ఇట్లాగే ఉంటుంది అని చెప్పేసి అప్పుడు మొదటిసారి జనాలు అనుకున్నారు. ఓకే, అప్పటి నుంచి మొదటిసారి అధికారం చేపట్టిన తర్వాత ఇంకా అధికారము 5 ఏళ్ల గడువు ముగిసే ముందు మేధావి వర్గానికి కొంచెం అసంతృప్తులు అనేది అప్పుడే మొదలైంది. ఇంకా మిగతా వాళ్ళు పరిస్థితి ఎట్లా ఉన్నా ఇంకా ఆ ఫీల్డ్ నుంచి బయటకు రాలేకపోయినా మేధావి వర్గం మాత్రం ఆ ఫీల్డ్ నుంచి మెల్లెమెల్లగా బయటకు రావడం మొదలుపెట్టారు. అయ్యో ఉద్యోగాల్లో భర్తీ జరగట్లేదు, మనం అనుకున్న స్థాయిలో నియామకాలు జరగట్లేదు అని ఒక ఫీల్ స్టార్ట్ అయింది. అయినప్పటికీ రెండోసారి అధికారం కట్టబెట్టారు, ఎందుకంటే ఓకే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం అవకాశం ఇద్దాం, ఇంకొకసారి ఇస్తే మెల్లమెల్లి అన్ని సెటిల్ డౌన్ చేయాలి, కొత్త రాష్ట్రం కాబట్టి అన్ని సెటిల్ అవుతాయిలే అనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి అధికారం కట్టబెట్టారు. సో మొత్తంగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితుల్లో పూర్తిగా మార్పు జరిగింది. అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రతికూల పవనాలు వీయడం మొదలుపెట్టింది అప్పటి నుంచే. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత తెరాస పార్టీకి ఏ విధంగానూ కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. అంటే నియామకాలు అంటే మేధావిలో ఒక మంత ధిక్కార స్వరం వినిపించడం మొదలుపెట్టింది. ప్రతిపక్షాలు కూడా ముందు కూడా నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు అదే, అంటే ఇలా డిలే జరగడం వల్ల ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఇంకా మేధావిలో ఒక మొత్తం ధిక్కార స్వరం వినిపించడం, ప్రతిపక్షాలు కూడా కొంచెం బలమైన వాణి వినిపించడం మొదలుపెట్టారు అప్పటి నుంచే. ఇక రెండో దఫా నుంచి ఇక తెరాస పార్టీకి ఏ విధంగా కలిసి రాలేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీంతో మొన్నటి జరిగిన దుబ్బాక ఎలక్షన్స్ అయితేనేమి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయితేనేమి తెరాస పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక దీంతో ఈ దిశగా మళ్ళీ సరే ఏది ఏమైనా రాజకీయ ఉద్దేశంతో కానీ రాజకీయంగా ఇబ్బంది పడుతున్నామని కానీ ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మనం హర్షించదగ్గ విషయమే. ఈ కొలువులు నిజంగా ఈసారి చేసినట్టుగా సరే మాకు మనకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి, గ్రౌండ్ లెవెల్లో మనకు ఫీడ్బ్యాక్ కరెక్ట్ రావట్లేదు, ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు, మన మీద అసంతృప్తితో ఉన్నారనుకున్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారేమో, వాళ్ళు ఏ రకంగా తీసుకున్నా నిర్ణయం తీసుకోవడం అనేది మంచిదే. ఇది ఈసారి అయినా కనీసం పేపర్ ప్రకటనతో ఆగిపోకుండా నోటిఫికేషన్ వాడి ఉద్యోగాల భర్తీ జరిగితే కనుక తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది, వాళ్ళకు కూడా రాజకీయంగా ఏమైనా లబ్ధి జరిగితే జరగవచ్చు. ఇది మరో వార్త, లాంఛనాలకు ఆస్కారం ఉండొద్దు, అవినీతి రహితంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, ఇక సమీక్షలో సీఎం కేసీఆర్ అంటూ వార్తను ప్రచురించింది ఈనాడు. ఇక మరో వార్త, దీక్షగా పోరు, ఆందోళన ఉధృతం చేసిన అన్నదాతలు, స్తంభించిన ఢిల్లీ జైపూర్ జాతీయ రహదారి. ఇక నేడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన దీక్షలు, ఢిల్లీలో నిరసన చేస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్. రైతుల ఇబ్బందులు స్వల్పకాలమే అంటూ తోమర్ వ్యాఖ్యలు చేసిన వార్తను ప్రధానంగా చూస్తున్నాం. ఇక రైట్ రమేష్, ఈ ఆందోళన మనం చూస్తూనే ఉన్నాం, రోజు రోజుకు ఉధృతంగా పెరుగుతుంటూనే ఉన్నాయి. రైట్, పెరుగుతున్నాయి అంటే విద్య వాళ్ళకి సానుకూలంగా ఎక్కడ కూడా నిర్ణయం రావట్లేదు, రైతులు కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు.
రైతు చట్టాలు రద్దే లక్ష్యం అని చెప్పేసి రైతు సంఘాలు పట్టుబట్టడం, ఇది రద్దు చేయడం కుదరదు సవరణలకైతే ఓకే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పట్టుబట్టు కూర్చోవడం వల్ల ఈ ఈ రాద్దాంతం ఈ డిలే అనేది జరుగుతుంది. విద్య మొత్తానికి అంటే వీళ్ళు భారత్ బంద్ దాకా అంటే రాస్తారోకలు రహదారుల దిగ్బంధం నుంచి భారత్ బంద్ వరకు కూడా ఈ పరిస్థితి ఈ ఉధృత ఆందోళన ఉధృతంగా సాగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఈ రైతు సంఘాలు అనేటివి ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భారత బంద్ సక్సెస్ చేసి ఆ తర్వాత టోల్ ప్లాజాల దగ్గర రుసుము చెల్లించకుండా ఒక రకమైన నిరసన చేపట్టడం, ఇట్లా రకరకాల రిలే నిరహార దీక్షలు, ఇప్పుడు 19 నుంచి ఆమరణ దీక్ష కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం ఇచ్చే వరకు కూడా వీళ్ళు ఆందోళన మరింత ఉధృతం చేస్తున్నారే తప్పితే ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి కనబడట్లేదు. మరి చూద్దాం ఎక్కడ వరకు పోతుందో. రైతుల ఇబ్బందులు స్వల్పకాలం అంటే తోమర్ అంటే రైతులు మొదటి నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాడు. మొదటి రోజు నుంచి డే ఫస్ట్ నుంచి ఈ ఆందోళన జరుగుతున్నప్పటి నుంచి అదే చెప్తున్నాడు. అసలు వాళ్ళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే అసలు దీనిలో రైతులు లేరని ఒకరు కొట్టిపారేయడం, అసలు వేరే రాజకీయ శక్తులే చేపిస్తున్నాయి అనడం, మళ్ళీ ఒకసారి ఏమో రైతులతోనే చర్చలు చేస్తున్నాం అనడం, ఇది నిజంగా ఏదో అంత క్లియర్గా లేదు అని అనిపిస్తుంది. ఏదైనా ట్రాన్స్పరెన్సీ ఉంటే బాగుంటుంది, అంటే పారదర్శకంగా ఉండాలి. ఏదైనా చర్చలు ఎవరితో చేస్తున్నాం, రైతులతో చేస్తున్నాం, వాళ్ళ డిమాండ్లు ఏంది ఏంటి, ప్రజలకు దేశానికి ఒక గట్టిగా వాయిస్ ఇవ్వాలి. వీళ్ళు తీసుకునే డిసిషన్ అంత ఎఫెక్టివ్గా జనాల్లో తీసుకుపోవాలి. మేము తీసుకున్నది ఇది, రైతులు చెప్తున్నది ఇది, ఇదైతే బాగుంటుందని చెప్పేసి రైతుల దగ్గరికే కానీ మిగతా సామాన్యుల దగ్గర కానీ వాళ్ళు ఎఫెక్టివ్గా వాళ్ళ ఐడియాస్ అనేది తీసుకపోతే ఈ ఆందోళన తగ్గించే అవకాశం అయితే కనిపిస్తుంది. నేను కూడా రైతు బిడ్డలు అంటూ డిఏజీ కూడా మద్దతు ఇచ్చినట్టు కనిపిస్తుంది. రైట్, విద్య డిఏజీ గారు కానీ ఎవరైనా కూడా రైతు బిడ్డ కానీ ఒక రైతు బిడ్డ కాకపోయినా రైతుతో అనుబంధం ఉంటుంది ప్రతి ఒక్కరికి. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే మనం అంతా లేదు కదా. సో రైతుకు ఖచ్చితంగా ఏదో ఒక మూలన వాళ్ళు ఎంత బిజీ లైఫ్లో ఉన్నా, వాళ్ళు ఎట్లాంటి పొజిషన్లో ఉన్నా, ఎట్లాంటి అధికారంలో ఉన్నా కూడా రైతు మీద ఖచ్చితంగా కన్సర్న్ చూపెడతారు. సో ఆ రైతులు అనే వాళ్ళు ఇవాళ రోడ్ల మీద ఉన్నారు, చలిలో వణుకుతున్నారు, ఇన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నారు, దానికి ఖచ్చితంగా ఎక్కడొక దగ్గర ముగింపు ఖచ్చితంగా పలకాలి. అది ఎంత త్వరగా ఆ రైతు ఆందోళనకు ముగింపు పలికితే అంత దేశానికి రైతులకి మనందరికీ మంచిది. విద్య వార్త, కాళేశ్వరం 3 టీఎంసీ పనులు చేపట్టొద్దు, మరో 6 ప్రాజెక్టుల విషయంలోనూ ముందుకెళ్లొద్దు. ఏపీలో పోతిరెడ్డిపాడు పనులకు ఇదే వర్తిస్తుంది, తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర జలశక్తి మంత్రి లేఖ అంటూ మనం వార్తను చూస్తున్నాం. రైట్ రమేష్, కేసీఆర్ గారు కేంద్రం దగ్గర అడిగిన సందర్భంలో అయినా కానీ జలశక్తి వాళ్ళు లేఖ పంపించారు వద్దు అంటూ. రైట్ విద్య, కాళేశ్వరం ప్రాజెక్టు 3 టీఎంసీ విస్తరణ పనులకు కూడా అనుమతి ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే కాళేశ్వరం రంగారెడ్డి ఈ వీటికి కూడా ఏదైనా ఒకదానికి జాతీయ హోదా కూడా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు సంబంధించి మన శెఖావత్తో కూడా భేటీ అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అట్లాగే ప్రధానితో భేటీ అయ్యారు. ఇట్లా అందరితో భేటీ అయినారు అప్పటికీ ఏదైతే రోజు కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉందో అదే రోజు కూడా అక్కడ మంత్రిత్వ శాఖ నుంచి లేఖ రావడం, ఈ మన కాళేశ్వరం 3 టీఎంసీ పనులే కాదు, మొత్తంగా ఒక 7 ప్రాజెక్టుల వరకు కూడా అన్ని ఎక్కడెక్కడ పనులు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి ప్రభుత్వాలకు లేఖ రావడం అనేది సరే, అది కేసీఆర్ గారు పర్యటన సందర్భంగానే వచ్చిందని అయితే నేను అనుకోను. మొత్తానికి ఓకే, కేసీఆర్ గారికి ఏమైనా సంకేతాలు ఉండొచ్చు జల మంత్రిత్వ శాఖ నుంచి ఇట్లా పనులు ఆపేయమని చెప్పేసి లేఖ వస్తుందని, ఆ సందర్భంగానే హుటాహుటిన ఢిల్లీకి పోవచ్చు, ఏది ఏమైనా జరగచ్చు. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ పోవడం తప్పలేదు. ఇంకా గోదావరి నదీ జలాల యాజమాన్యాలు ఉంటాయి, ఆ బోర్డు నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే మీరు ముందడుగేయాలని చెప్పేసి ఆ మంత్రిత్వ శాఖ లేఖ కూడా రాయడం. సో ఇది సమస్య కూడా త్వరితగతిన పూర్తి చేసుకుంటే సాల్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. మరి కేసీఆర్ గారి నిర్ణయాన్ని వాళ్ళు ఎంతవరకు స్వాగతిస్తారు, ఇక్కడ వీళ్ళు అనుమతి ఎప్పుడు ఇస్తారు, వాళ్ళు అనుమతిస్తూ ఎప్పుడు లేఖలు మళ్ళీ రాస్తారు, ఎప్పుడు ప్రాజెక్టులు ముందుకెళ్తాయో వేసి చూడాల్సింది. మరో వార్త, నిర్లక్ష్యం ఖరీదు, 5 ప్రాణాలు, రెడ్ సిగ్నల్ పడిన దూసుకెళ్లిన కారు, ఢీ కొట్టిన టిప్పర్, 5 యువకులు దుర్మరణం. మరో వార్త, జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్, గత సోమవారం ఆయనతో భేటీ అయిన తెలంగాణ భాజపా నేతలు. ఆర్టీపీసీఆర్ పరీక్షలే నిర్వహించాలి, యాంటీజెన్ 40% పరిమితం చేయండి, కేంద్ర ఆరోగ్య శాఖ ఐసీఎంఆర్ కు మార్గదర్శకాలు. నెలాఖరులోగా ఈపీఎఫ్ వడ్డీ జమ 8.5% చొప్పున ఏక మొత్తంగా వేయాలని నిర్ణయం అంటూ వార్తను ప్రధానంగా ఆలోచిస్తుంది ఈనాడు. ప్రముఖ దినపత్రిక, మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే కొలువుల కబురు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం నిర్ణయం అంటూ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వార్తనే ఆంధ్రజ్యోతి కూడా ప్రచురించింది. మరో వార్త, కాళేశ్వరం 3 టీఎంసీలపై ముందుకెళ్లొద్దు, అనుమతులు తీసుకున్నాకే తర్వాతనే చేపట్టండి అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి కూడా.
సమస్యల స్లాట్, నేటి నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్లు 2 రోజుల్లో బుక్ అయింది, 420 స్లాట్లే అంటూ వార్తను హైల్ చేసిన ఆంధ్రజ్యోతి. ఇక రైతుల భూమిలో గులాబీ జెండా, సుప్రీంలో కేసు గెలిచిన అధికార పార్టీ నేతల కోర్టులో ఓటమి అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక మరో వార్త, ఆగని వేగం ఆగిన ప్రాణం, రెడ్ సిగ్నల్ పడ్డా దూకిన కారు, టిప్పర్ను ఢీకొట్టిన నుచ్చు నుచ్చు, కారులోని 5 యువకులు దుర్మరణం అంటూ వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక మరో దినపత్రిక సాక్షి చూసుకున్నట్టయితే, ఇక లాంఛనాలు లేకుండా రిజిస్ట్రేషన్లు, పారదర్శకంగా వ్యవహారితమే ఆస్తుల రిజిస్ట్రేషన్లు, విధి విధానాల ఖరారుకు మంత్రి వేముల ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది సాక్షి. ఇంకా మరో వార్త, ఆ 7 ఆపండి, కాళేశ్వరం 3 టీఎంసీ సహా 7 ప్రాజెక్టులపై కేంద్రం అంటూ సాక్షి కూడా ప్రధానంగా ప్రచురించింది ఈ వార్తని. మరో వార్త, 50,000 కొలుపుల కళ, ఉపాధ్యాయ పోలీస్ సహా ఖాళీ పోస్టులన్నీ భర్తీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన, త్వరలోనే నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల సేకరణలో ఆదేశం, నిరుద్యోగులకు తీపి కబురు అంటూ ప్రధానంగా ప్రచురించింది సాక్షి. ఇక కొలువులకు సంబంధించిన వార్తనే సాక్షి కూడా ప్రధానంగా ప్రచురించింది. సీఎం ప్రకటనలో నోటిఫికేషన్లకు మార్గం సుగమం, 3 52,000 పైగా పోస్టుల భర్తీ, తాజాగా మరో 50,000 పైగా భర్తీకి గ్రీన్ సిగ్నల్, వైద్య ఆరోగ్య శాఖలో 12,000, రెవెన్యూలో 4,000 అంటూ ప్రధానంగా ప్రచురించింది సాక్షి. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.